నెల్లూరు పట్టణంలో అనిల్ కుమార్ గారి కాబోయే మాజీ ఎమ్మెల్యే అవినీతి అక్రమాలు పరాకాష్ఠ చేరుకున్నాయి. మేము మొన్న క్లియర్గా చెప్పాం, నెల్లూరు పట్టణంలో బార్లలో అవినీతి పూర్తిగా జరిగింది. ప్రతి బార్ నుంచి 20 లక్షల నుంచి 25 లక్షలు దాదాపు 4 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఘనత అనిల్ కుమార్ యాదవ్ గారు. నేను ఒకటే అడుగుతున్నా, నువ్వేదో మాట్లాడావు ఎవరికి ఎవరు వేసిన బిస్కెట్లకు మాట్లాడుతున్నావని. అరే నన్ను మాజీ ముఖ్యమంత్రి కొనలేకపోయాడు, మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అని అడుగుతున్నా. మాట్లాడితే ఏదో మాట్లాడు, నాకు మతిపోయింది, నాకు కాదు మతిపోయింది నీకు. నీకు మంత్రి పదవి తీయటంతో మతి చెల్లించడమే కాక దిమ్మ తిరిగిపోయింది. ఎంత వస్తే అంత దండుకుంటున్నావు. మరి దేవాలయంలో ప్రమాణం చేయమన్నావు అంటే నువ్వు డబ్బులు దొబ్బేయాలా, నేను దేవాలయంలో ప్రమాణం చేయాలా, ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. ఈరోజు ప్రజలందరినీ ఒకటి అడుగుతున్నా, 24 అవర్స్ మంచినీళ్ళు దొరకవు కానీ మందు మాత్రం 24 అవర్స్ ఉంటాయి. గంట టైం పెంచితే ఏందో ఆ శాఖ మహత్యమేదో నాకు తెలియదు, ఆ శాఖ ఎవరు వచ్చినా ఒక గంట చాలంటారు. గంట పెంచితే ఒక రేటు, ఎక్కడ పట్టినా బార్లు ఒక టైం లేదు, మట్టి లేదు. నెల్లూరు పట్టణంలో మొత్తం క్రైమ్ పెరిగిపోయింది, హత్యలు పెరిగిపోయినాయి. కారణం ఎనీ టైం మందు దొరకటమే. అనిల్ కుమార్ యాదవ్ గారు మీరు ప్రమాణానికి సిద్ధమని నన్ను అడిగారు, నేను ప్రమాణానికి సిద్ధంగా ఉన్నా. నేను ప్రమాణానికి సిద్ధం. నువ్వు బార్లలో అవినీతి చేసేవని చెప్పేదానికి ఇద్దరం కలిసి ప్రమాణం చేద్దాం. దమ్ముంటే ధైర్యం ఉంటే ఏ గుడికి ఎప్పుడు రావాలో పిలిచింది నువ్వు చెప్పు. ఆ టైంలో ఆ గుడికి వచ్చి నా ముందు నువ్వు, నీ ముందు నేను, మీడియా సాక్షిగా ప్రజల ముందు ప్రమాణం చేద్దాం. సిద్ధం, నువ్వు బార్లలో అవినీతికి పాల్పడ్డావని ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. ఏ గుడి ఎక్కడ అనేది చెప్పాల్సిన బాధ్యత నీది. నువ్వు చెప్పితే వచ్చి ప్రమాణం సిద్ధమని కూడా నేను తెలియజేస్తున్నా. చిన్న ఉదాహరణ చెప్తా, నీకు సంబంధం లేకుంటే అందరినీ ఎందుకు ఒక యూనిట్ చేశావు, 10 మంది బార్ యజమానులు పాతలు వెళ్ళిపోతే 16 టెండర్లు వచ్చినాయి మళ్ళీ కొత్తగా, ఆ 10 మంది వెళ్ళిపోయిన వాళ్ళకి 1 కోటి రూపాయలు అక్కడ ఎందుకు ఇప్పించావు? ఒక్కొక్క బా 35 బార్లు ఒక్కొక్క బార్ మీద 37 లక్షలు పడింది, ఎందుకు ఇప్పించావు? నీకు సంబంధం లేకూడదు. మిగతా 6 మందికి టెండర్ ఉపసంహరించుకున్న దానికి 50 లక్షలు ఎందుకు ఇప్పించావు? నీకు సంబంధం లేదా? ఎందుకు రింగ్ చేశావు? నీ డబ్బు కోసం, నీ అవినీతి కోసం, వాళ్ళ దగ్గర తీసుకున్న లంచాల కోసం. ఈరోజు నీ వల్ల ప్రభుత్వ ఆదాయానికి 35 కోట్లు గడ్డిపడింది. 35 కోట్లు తిరుపతిలో, అనంతపురంలో, అన్ని జిల్లాల్లో ఒక్కొక్క బారు 1.60 కోట్లు 1.50 కోట్లు పోతే
నెల్లూరులో మాత్రం 59,60,61 అంటే అందరు రింగ్ చేసి నువ్వు డబ్బు రుకేసి ఆ ప్రభుత్వ ఆదాయానికి ఏమో గండి, నీ ఇంటికి ఏమో ఆదాయమా? ఎక్కడ న్యాయం? ప్రభుత్వ ఆదాయం అంటే ఎవరికి? ప్రజలకి. ప్రజల డబ్బు అది. ప్రజల డబ్బుకి ప్రజలకేమో 35 కోట్లు కుచ్చుటోపి, నీ ఇంటికేమో 1 కోట్ల రూపాయల ఆదాయం. ఎక్కడ న్యాయం అని ఇంత క్లియర్గా నేను చెబుతున్నా. అందరు రింగ్ చేసి నువ్వు కదా, వేరే టెండర్లు పడకుండా చేసి నువ్వు కదా, ప్రభుత్వ ఆదాయానికి 35 కోట్లు గడ్డి కొట్టింది నువ్వు కదా. ఈరోజు సింహపురి హాస్పిటల్ దగ్గర ఎక్కువగా అక్కడ యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. మొన్న ఈ మధ్యన కూడా ఒక కుర్రోడు చనిపోయాడు రీసెంట్గా, బట్ 2 నెలలు జీవితాలు అనుకుంటా. అక్కడ నీ మిత్రుడు గంగాధరనాథను ఆడు బారు పెట్టాడు హైవేలో. కోర్టు ఆర్డర్ అంటారో అది నాకు తెలియదు. హైవేలో ఎక్కడ బాటలు లేవు. హైవేలో బారు పెడితే వాళ్ళు ఒకవేళ మందు తాగేసి రోడ్లోకి వస్తే ఆడ ప్రమాదాలు జరుగుతాయని ఎక్కడా కూడా పర్మిషన్ ఇవ్వరు. ఈరోజు నిరంతరం ప్రమాదాలు జరిగేటటువంటి సింహపురి సెంటర్లో ఒక బారు పెట్టించాడు. నీ అనుచరుడు కాదా? నీకు సంబంధం లేదా? ప్రజల ప్రాణాలతో చలకాటం ఆడుతున్నావా అని అడుగుతున్నా. మరి నీ కార్పొరేటర్లకు బార్లు, పార్ట్నర్షిప్లు నువ్వే నిర్ణయించడం ఎప్పుడైనా చరిత్రలో ఉందా అని నేను అడుగుతున్నా. ఇప్పుడు దాకా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇటువంటి అన్యాయాలు ఉన్నాయా? బార్ యజమానుల దగ్గర డబ్బులు తీసుకునే సందర్భాలు ఉన్నాయా అని అడుగుతున్నా. ఏదో మాట్లాడుతావు, ప్రమాణం నువ్వు చేయి. ప్రమాణం చేయడానికి మళ్ళీ పిలుస్తున్నా, సిద్ధంగా ఉండా. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 35 కోట్లు గండి కొట్టింది ఎవరు? నువ్వు కాదా అని మళ్ళీ ప్రశ్నిస్తున్నా. అందుకే నువ్వు చెప్పాలి ఏ దేవస్థానం ఎన్ని గంటలకి చెబితే వచ్చి ప్రమాణం చేసేదాన్ని సిద్ధంగా ఉన్నావు. తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఎటువంటి ప్రమాణం, నువ్వు లంచాలు తీసుకున్నావు అని నేను ప్రమాణం చేస్తా. తీసుకోలేదని నువ్వు ప్రమాణం చేయి. డే టు టైం చెప్పమని అనిల్ని డిమాండ్ చేస్తున్నాను. చెప్పాల్సిన బాధ్యత అనిల్ కుమార్ యాదవ్ది. అవినీతికి నిలవైన అవినీతి ఇది కోల్డ్ అనిల్, అవినీతి పోడైన అనిల్ ఈ టైం చెప్పాలి.